సుందరం అనే రైతు ఒక పిల్లిని పెంచుకునేవాడు. అయితే దానికి ఒక కారణం ఉంది. సుందరం ఇంట్లో చాలా ఎలుకలు ఉండేవి. పాపం సుందరం పండించిన పంట మొత్తం నాశనం చేసేవి. ఏం చేయాలో తెలియక దేవుడితో తన బాధని ఇలా చెప్పుకున్నాడు. భగవంతుడా, ఈ ఎలుకలు నన్ను బాగా వేధిస్తున్నాయి. నేను కష్టపడి పండించిన పంట మొత్తం స్వాహ చేసేస్తున్నాయి. రాత్రులు అవి చేసే వినాశనం అయితే అంతా ఇంత లేదు. ఏమి చెయ్యాలో తోచడం లేదు స్వామి. నేను ఎప్పుడైనా వీటికి కీడు తలపెట్టినట్టయితే మన్నించమని వేడుకుంటున్నా. ఎలుకల సంహారానికి అతనికి తెలిసిన చిట్కాలన్నీ ప్రయోగించి చూశాడు. బజార్ నుంచి తెచ్చిన ఎలుకల మందుని పెట్టి చూశాడు. ఇంట్లో అతని భార్య ఇంకా పిల్లలు కూడా ఉన్నారు. పాపం వాళ్ళు వేసుకునే బట్టలు కూడా చిల్లులు పడిపోయి ఉన్నాయి. స్వామి, ఒక్క ఎలుకైనా ఆ విషం తాగి చావాలి. ఒక చిట్టెలుక ఆ విషం తాగి గిరగిరా తిరిగి కింద పడిపోతుంది. దానిని చూసి ఇంకా ఏ ఎలుక విషం జోలికి పోలేదు. రాత్రులు ఎలుకలు కరిచి జ్వరాలు కూడా వచ్చేవి. ఎలుకలు మనుషుల కన్నా చాలా తెలివిగా ఉన్నాయి. వీటికి ఇలా కాదు, వేరే రకంగా ప్రయత్నించి చూద్దాం అని బజార్ నుంచి ఎలుకలు బోన్ తెచ్చాడు. ఒక ఎండు చేప నూనెలో వేయించి ఆ బోన్లో పెట్టాడు. అయినా ఆ ఎలుకలు దానిని తినలేదు. సుందరం ఇల్లు వదిలి వెళ్ళిపోదామని అనుకున్నాడు. కానీ అవి తరతరాలుగా వస్తుంది. ఇంకా సుందరం బాల్యం మొత్తం ఆ ఇంట్లోనే గడిచింది. కాబట్టి ఆ ఇల్లు విడవాలనిపించలేదు సుందరానికి. ఒకసారి రాజు ఇంటికి సుందరం వెళ్ళాడు. ఏంటి సుందరం ఇలా వచ్చావు? ఏం లేదు రాజు, ఊరికే అని అన్నాడు సుందరం. ఆ రోజు రాత్రికి అక్కడే బస చేశాడు సుందరం. కష్ట సుఖాల గురించి మాట్లాడుకున్నారు. నా కష్టాల గురించి ఏం చెప్పమంటావు రాజు? ఎలుకలు నాకు సుఖం లేకుండా చేస్తున్నాయి. ఎలుకలు అనుభవించే వాడికే తెలుస్తుంది కష్టాల గురించి. ఎలుకలు ఏంటి సుందరం, ఎవరైనా వింటే నవ్వుతారు. ఆ ఎలుకల సంహారం కోసం నేను చాలా ప్రయత్నించాను, కానీ ఒక్క ఎలుక కూడా చావలేదు. వేల ఎలుకలు తయారైపోయి. అయితే నేను ఒక ఉపాయం చెప్తాను. ఈ పిల్లి పిల్లని తీసుకెళ్లి పెంచుకో, ఇదే వాటి భరతం పడుతుంది అని అంటాడు రాజు. అప్పటి నుంచి ఆ పిల్లి పిల్లను ఇంటికి తీసుకెళ్లి అల్లారు ముద్దుగా పెంచుతాడు సుందరం. ఆ పిల్లి నెమ్మదిగా ఒక్కొక్క ఎలుకను చంపుతుంది. సుందరం ఆనందానికి అవధులు లేకపోయాయి. నా బంగారం, నా బంగారం, నువ్వు అలా ఎలుకలు పడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా. ఆ పిల్లి ఇంట్లో ఉన్న ఎలుకలన్నీ తినేసి బాగా బలిసిపోయింది. ఇంట్లో ఒక్క ఎలుక లేకపోయేసరికి సుందరం చాలా సంతోషించాడు. పిల్లికి సన్మానం కూడా చేశాడు. సుందరం తనపై చూపించిన అభిమానానికి పిల్లి చాలా ఆనందపడేది. అలా జరిగింది పిల్లి ఆగమనం ఆ ఇంట. సుందరం ఒకరోజు రోడ్డు మీద నడుస్తుంటే ఒక కుక్క పిల్ల చూశాడు. ఆ కుక్క పిల్లను పెంచుకుంటే బాగుంటుందని ఆలోచించి ఇంటికి తీసుకెళ్లి పెంచుకున్నాడు. సుందరం కుక్కపై చూపిస్తున్న అతి ప్రేమను పిల్లి తట్టుకోలేకపోయింది. ఈ కుక్క పుణ్యమాని నాకు మునుపటిలా ఇంట్లో విలువ లేకుండా పోయింది. నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు. దీన్ని అంత చూస్తే గానీ నాకు మునుపటి వైభవం రాదు. చూస్తా చూస్తా దీన్ని అంత చూస్తా. కానీ కుక్క మాత్రం ఎప్పుడూ పిల్లిని అలా చూడలేదు. ఇది తనకంటే ముందు నుండే యజమాని దగ్గర ఉంటుందని, వయసులో కూడా చాలా పెద్దదని గౌరవం ఇచ్చేది. కుక్క పిల్లితో చాలా సార్లు మాట్లాడటానికి ప్రయత్నించేది. పిల్లి బావా, పిల్లి బావా, నేనంటే నీకు ఎందుకంత కోపం? నేనేం తప్పు చేశాను? కానీ నువ్వంటే నాకు ఎంతో అభిమానం. నీతో నేను రోజు మాట్లాడాలని అనుకుంటా. నువ్వు నన్ను చూస్తేనే మండిపోతావు. నువ్వు రాకముందు నాకెంతో గౌరవ మర్యాదలు ఉండేవి. నీ రాక పుణ్యమా అని యజమాని గాని పిల్లలు గాని నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు. నీ విలువ ఎక్కడికి పోలేదు. నీ ఆలోచనలు అలా ఉన్నాయి కాబట్టే నీకు అలా అనిపిస్తుంది. ఇలా చాలా చెప్పు చూసింది కుక్క. కానీ పిల్లి మాత్రం ఇవి ఏవి పట్టించుకోలేదు. ఎలా అయినా ఆ కుక్కని బయటికి పంపించేయాలని దుష్ట ఆలోచన పెట్టుకుంది మనసులో. ఒకసారి సుందరం తన బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్తాడు. వెళుతూ వెళుతూ కుక్కను పిల్లికి చాలా జాగ్రత్తలు చెప్తాడు. మీ ఇద్దరికి ఇంటి బాధ్యతను అప్పగిస్తున్నా. ఇంట్లో చాలా బంగారం, డబ్బు, ధాన్యం ఉన్నాయి. ఊర్లో దొంగలు కూడా ఎక్కువ ఉన్నారు. జాగ్రత్త. ఆ రోజు రాత్రికి పిల్లి పాలు మొత్తం తానే తాగేస్తుంది. చుక్క కూడా కుక్క కోసం ఉంచదు. కానీ కుక్క అవేవి పట్టించుకోదు. పిల్లి కుక్క దగ్గరికి వచ్చి, కుక్క బావా, మన పొలంలో అడవి పందులు పడి పంటను నాశనం చేస్తున్నాయని విన్నాను. నువ్వు అక్కడికి వెళ్ళి కాపలా కాయ్, నేను ఇంటిని చూసుకుంటా. కుక్క పిల్లి మాటలు విని నమ్మి పొలంలోకి వెళ్ళిపోతుంది. అదే సమయంలో దొంగలు ఇంట్లో ఉన్న సంపద మొత్తం దోచేస్తారు. దొంగలు రావటం చూసిన పిల్లి ఒక మూల నక్కి కూర్చుంటుంది. తెల్లారేసరికి సుందరం ఇంటికి వచ్చి చూస్తే సంపద ఏమీ ఉండదు. ఇదే అదునుగా చూసిన పిల్లి యజమాని దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. నేను ఎంత చెప్పినా వినకుండా ఈ కుక్క బయట కుక్కలతో
నా మాట జవదాటినందుకు నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు అంటూ కుక్కను బయటకు పంపాడు సుందరం. ఇది చూసిన పిల్లి ఆనందానికి అవధులు లేకపోయాయి. కానీ కుక్క విశ్వాసంతో రోజు ఆ ఇంటికి కావలా కాస్తుండేది. ఇంట్లో పరిస్థితులు చాలా దారుణంగా మారుతాయి. పిల్లికి ఆకలి వేసినా గుక్కెడు పాలు కూడా ఎవరూ పొయ్యరు. ఇలా ఉండగా సుందరం తన పొలంలో ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు ఒక పాము తనను కాటు వేయడానికి వస్తుంది. ఇది చూసిన కుక్క ఆ పామును పట్టుకొని చంపేస్తుంది. కుక్కను బయటకు పంపించినందుకు చాలా బాధపడతాడు సుందరం. తన ఇంటికి తీసుకువెళ్ళి పిల్లికి చూపిస్తాడు. అప్పటికే ఆ గ్రామస్తులు దొంగల్ని పట్టుకొని బడిత పూజ చేసేసరికి దాచిన సొమ్మంతా ఎక్కడ పెట్టారో చెప్తారు. పిల్లి ఆకలితో నకనకలాడుతుంది. తన తప్పు తెలుసుకుంటుంది అంటూ జరిగిందంతా చెప్పింది పిల్లి. బుద్ధి తక్కువ చేశాను, ఆ దొంగతనం జరిగింది నా వల్లే అని పిల్లి యజమానిని వేడుకుంటుంది. అప్పటి నుండి ఆ రెండు మంచి స్నేహంగా ఉంటాయి.